హాయ్ చాలా మంది ఫస్ట్ హ్యాండ్ కార్ తీసుకోవాలా లేకపోతే సెకండ్ హ్యాండ్ కార్ తీసుకోవాలా అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉంటారు సో ఈ రోజు ఈ వీడియోలో అది మేబీ ఫస్ట్ హ్యాండ్ కావచ్చు లేకపోతే సెకండ్ హ్యాండ్ కార్ అయినా కావచ్చు ఇవి తీసుకునే ముందు ఎలాంటి విషయాలు మనకి ఖచ్చితంగా తెలిసి ఉండాలి అండ్ వీడియో లాస్ట్లో ఫస్ట్ హ్యాండ్ బెటరా లేకపోతే సెకండ్ హ్యాండ్ కార్ బెటర్ కూడా తెలియజేయబోతున్నా సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను మీ కౌశిక్ మరిడి ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ కార్ అయినా కావచ్చు ఫస్ట్ హ్యాండ్ లేకపోతే సెకండ్ హ్యాండ్ ఈ కార్లు తీసుకునే ముందు మిమ్మల్ని మీరు రెండు క్వశ్చన్స్ వేసుకోవాలి ఒకటి నాకు నిజంగానే ఈరోజు ఇప్పుడు కార్ అవసరం ఉందా అని చెప్పి ఎందుకంటే చాలా మందికి కార్ యొక్క అవసరం ఉండదు ఏదో ప్రెస్టేజ్ కోసం తీసుకుంటూ ఉంటారు అప్పటి వరకు చాలా డబ్బుని సేవ్ చేసుకుంటూ ఉంటారు ఆ డబ్బు మొత్తాన్ని కార్కే ఉంటారనమాట అది తప్పు మీకు నిజంగానే అవసరం ఉంటే మాత్రమే తీసుకోండి అంతేగాని నెలకు ఒకసారి లేకపోతే సంవత్సరానికి ఐదు సార్లు మాత్రమే యూజ్ చేస్తానండి మిగతా అంతసేపు నా ఫ్లాట్ దగ్గరే ఉంటుంది మొత్తం కప్పేసి ఉంచుతా అంటే వద్దు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ తీసుకుంటారు తీసుకొని బయటికి రాగానే మీ కార్ యొక్క వాల్యూ టెన్ టు ట్వంటీ పర్సెంటేజ్ డిప్రిషియేషన్ అయిపోతుంది తగ్గిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ కార్ కొనుక్కున్నారు రిజిస్ట్రేషన్ అయిపోయింది జస్ట్ ఇంటి దగ్గర ఒక ఐదు రోజులు అలా దాచిపెట్టారంతే వాళ్ళ అమ్మేద్దాం అనుకున్నట్లయితే టెన్ టు ట్వంటీ పర్సంటేజ్ తగ్గిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ టెన్ పర్సెంటే అనుకుందాం టెన్ పర్సెంటేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ యొక్క వాల్యూ అనేది టెన్ లాక్స్ అయినట్లయితే టెన్ పర్సెంటేజ్ అంటే లక్ష రూపాయలు పోయినట్లే మీరు ఎంతకీ వాడరు జస్ట్ కొనుక్కుంటారంటే కొనుక్కొని పెట్టుకుంటారు అయినా కూడా లక్ష రూపాయలు గోవింద ఇన్ కేస్ మీరే కనుక సంవత్సరం పెద్దగా వాడకుండా అలాగే ఉంచారనుకోండి ఒక ఐదు ఆరు సార్లు పది సార్లు వాడారు అంతే అమ్మాలనుకుంటే అనుకుంటే ట్వంటీ పర్సంటేజ్ గోవింద పది లక్షల్లో రెండు లక్షలు వేస్ట్ ఎయిట్ ల్యాక్స్కి మాత్రమే కొంటారు అది ఇన్ కేస్ మీరు పెద్దగా వాడకుండా ఐదు సంవత్సరాల తర్వాత అమ్మాలి అనుకున్నట్లయితే సిక్స్టీ పర్సంటేజ్ డౌన్ పది లక్షల వాల్యూ కార్కి వచ్చేది నాలుగు లక్షలు మాత్రమే ఎంతైనా వాడండి ఎంత తక్కువైనా వాడండి సంబంధం లేదు ఇయర్స్ ఇయర్స్ కౌంట్ అవుతూ ఉంటుంది అనమాట అందుకని చెప్పే అవసరం ఉంటే మాత్రమే కొనుక్కోండి వాళ్ళు వీళ్ళు చూస్తారు ప్రెస్టేజ్ వస్తుందని చెప్పి అస్సలు కొనుక్కోకండి నెక్స్ట్ వన్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోవాల్సింది స్తోమత నాకు నిజంగానే స్తోమత ఉందా కార్ని కొనుక్కునేంత డబ్బు నా దగ్గర ఉందా కొనుక్కున్న తర్వాత మళ్ళీ మెయింటైన్ చేయాలి అది పెద్ద ప్రాబ్లం మెయింటైన్ చేసే కెపాసిటీ నా దగ్గర ఉందా అని చెప్పి క్వశ్చన్ వేసుకోవాలి స్టార్టింగ్ ఏం చేస్తారు బయట వడ్డీ వ్యాపారుల దగ్గర మూడు రూపాయలకి వడ్డీకి లోన్ తెచ్చుకొని కొనుక్కుంటారు స్తోమత లేకపోయినా ఫైన్ ఆ వడ్డీ కట్టుతూ ఉండాలి దాంతో పాటు మెయింటైన్ చేయాలి పెట్రోల్ అని చెప్పి సర్వీస్ అని చెప్పి అది ఇది చాలా ఉంటాయి స్తోమత ఉందా అని చెప్పి మిమ్మల్ని మీరు క్వశ్చన్ వేసుకోవాలి మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే మీ కార్ యొక్క వాల్యూ కూడా అంతే ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ యాన్యువల్ ఇన్కమ్ ఫైవ్ ల్యాక్స్ అనుకోండి మీ కార్ యొక్క వాల్యూ ఫైవ్ ల్యాక్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు గమనించండి ఓకేనా ఈ రెండు క్వశ్చన్స్ ని మిమ్మల్ని మీరు వేసుకోండి అంత ఓకే అయినట్లయితే మాత్రమే కార్ కొనుక్కోండి ఇప్పుడు మెయిన్ టాపిక్ ఈ రెండు క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు వేసుకున్నారు అంతా ఓకే అనుకున్నారు కొనుక్కుందాం అనుకుంటున్నారు ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండ్ డిపెండ్స్ అపాన్ యువర్ బడ్జెట్ ఫర్ ఎగ్జాంపుల్ మీ బడ్జెట్ అంతా కలిపి ఫోర్ లాక్స్ మాత్రమే లోన్తో సహా ఫోర్ ల్యాక్స్ అయినట్లయితే ఫస్ట్ హ్యాండ్ కార్ వస్తుందా వస్తాయి కొన్ని కార్లు ఉన్నాయి ఎక్స్ప్రెస్ అని చెప్పి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ అని చెప్పి వద్దు అంటే మీకు ఓకే అనుకున్నట్లయితే తీసుకోండి నాకు వద్దండి నాకు మంచి కార్ కావాలి కానీ నా బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉంది అనుకున్నట్లయితే సెకండ్ హ్యాండ్ కార్ని కొనుక్కోవచ్చు కానీ ఒక కండిషన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు మీ అపార్ట్మెంట్లో ముసలి వాళ్ళు లేకపోతే అప్పుడప్పుడు కార్ని తీసేవాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు కనుక వాళ్ళ కార్ని అమ్ముదాం అనుకున్నట్లయితే వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కోండి ఎందుకంటే వాళ్ళు పెద్దగా యూజ్ చేయరు ఎక్కడికి వెళ్లరు నలగదు కారు మంచిగా ఉంటుంది పెద్దగా రిపేర్స్ కూడా ఉండవు అలాంటి వాళ్ళు అమ్ముతున్నట్లయితే కొనుక్కోండి ఫోర్ ల్యాక్స్ బడ్జెట్ అయినా కూడా షిఫ్ట్ ఇలాంటి కార్లు వస్తూ ఉంటాయి కొనుక్కోవచ్చు అంతేగాని బయట క్యాబ్లు ఉంటాయి ఎల్లో బోర్డు అలాంటివి అస్సలు కొనుక్కోవద్దు ఎందుకంటే ఎల్లో బోర్డులు డైలీ నడుస్తూనే ఉంటాయి బాగా నలిగిపోయి ఉంటాయి టైర్లు కావచ్చు ప్రతిదీ కావచ్చు అలాంటివి కొనుక్కోవద్దు ఇన్ కేస్ కొనుక్కుంటున్నా కూడా బయట ఎవరో అమ్ముతూ ఉన్నారు ఓఎల్ఎక్స్లోనో ఎక్కడో కొనుక్కుందాం అనుకుంటున్నారు ఓకే కొనుక్కోండి కాకపోతే ఒక మెకానిక్ని తీసుకెళ్ళండి ఆ మెకానిక్ మొత్తం చూస్తాడు నడుపుతాడు కింద పైన అన్నీ చూస్తాడు ఆ మెకానిక్ ఒపీనియన్ తీసుకుని మాత్రమే కొనుక్కోండి అంతేగాని వెబ్సైట్లో చూసానండి ఫేస్బుక్లో చూసా లేకపోతే యాప్లో చూసా అని చెప్పి కొనుక్కోకండి కొనుక్కుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే తక్కువగా యూస్ చేస్తున్నారో అలాంటి వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోండి కొనుక్కున్న తర్వాత ఒకేసారి షోరూంలో ఇచ్చండి మారుతి అనుకోండి మారుతి వాళ్ళది షోరూమ్ ఉంటుంది మారుతి సూచికి అక్కడే ఇవ్వండి బయట ఇవ్వొద్దు అక్కడ ఇవ్వండి మొత్తం చూస్తారు ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఖర్చు అవుతుంది ఓకే ఆ విధంగా బడ్జెట్ తక్కువ ఉన్నట్లయితే ఆ విధంగా సెకండ్ హ్యాండ్ కార్ని కొనుక్కోవచ్చు అండ్ నెక్స్ట్ వన్ క్యాబ్ కొందరు ఏమంటారంటే నేను జాబ్ చేసుకుంటానండి క్యాబ్ నడుపుకుంటా హైదరాబాద్ వెళ్ళి బెంగళూరు వెళ్ళి కారు కావాలి కాకపోతే నా బడ్జెట్ చాలా తక్కువ ఉంది అంటారు అలాంటి వాళ్ళు కూడా సేమ్ ఎవరైతే తక్కువగా యూస్ చేశారో చూడండి వాళ్ళ దగ్గర కొనుక్కోండి ఇన్ కేస్ నాకే ఫస్ట్ హ్యాండ్ కావాలనుకుంటే మీ బడ్జెట్ నాలుగు లక్షలు ఉంది నాలుగు లక్షల్లో ఫస్ట్ హ్యాండ్ కార్ అంటే కొత్త కార్ని కొనుక్కొని క్యాబ్లో నడుపుకుందామంటే ఏ కార్ పడితే ఆ కార్ బాగోదు ఇప్పుడు నాలుగు లక్షలు ఐదు లక్షలు ఆరు లక్షల్లో ఎక్స్ప్రెస్ ఇలాంటి కార్లు వస్తున్నాయి క్యాబ్కి బాగుంటాయా బాగోవు టాటా నానో ఇలాంటివి బాగోవు సో మీరు ఏం చేయొచ్చు మంచి కారు పది లక్షల రూపాయల కారు ఉంది ఆ కార్ని ఎవరో చాలా యూజ్ చేశారు అలాంటి కార్ని కొనుక్కోండి ఇప్పుడు కొన్ని కార్లు ఉన్నాయి టాటా ఇండిక ఇది వరకు బాగా యూజ్ చేసేవారు ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ టొయోటో ఇథియోస్ని బాగా యూజ్ చేస్తున్నారు ఇథియోసే ఉంది అది పది లక్షలతో ఎవరో కొనుక్కున్నారు పెద్దగా వాళ్ళ సో అలాంటి వాళ్ళు అమ్ముతున్నట్లయితే కొనుక్కొని దాన్నే ఎల్లోబాటుగా మార్చుకోండి సింపుల్ ఈ విధంగా ప్లాన్ చేసుకోండి అండ్ ఇంకొకటి కొందరు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర స్తోమత ఉంటుంది రిక్వైర్మెంట్ ఉంటుంది దాంతోపాటు డబ్బు కూడా ఉంటుంది అలాంటి వాళ్ళు డైరెక్ట్గా పెద్దగా డ్రైవింగ్ రాదు అయినా కూడా ఫస్ట్ హ్యాండ్ కార్ని కొనుక్కుందాం అనుకుంటారు అలాంటి వాళ్ళు ఆలోచించండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్రైవింగ్ సరిగ్గా రాదు వచ్చు నడుపుతారు కానీ అంత పర్ఫెక్షన్ లేదు అలాంటప్పుడు ఒక సంవత్సరమో లేకపోతే రెండు సంవత్సరాల్లో సెకండ్ హ్యాండ్ కార్ని కొనుక్కొని బాగా ప్రాక్టీస్ చేయండి అంతా వచ్చినట్లయితే మాత్రమే ఫస్ట్ హ్యాండ్ కార్ని కొనుక్కోండి ఫర్ ఎగ్జాంపుల్ మీకు డ్రైవింగ్ అన్నది సరిగ్గా రాకపోయినా కూడా చాలా డబ్బు ఖర్చు పెట్టి కొత్త కార్ని కొనుక్కున్నారు నడుపుతున్నారు సరిగ్గా రాదు కాబట్టి చిన్న యాక్సిడెంట్ అయింది అలాంటప్పుడు చాలా ఖర్చు అవుతుంది దాంతోపాటు ఒక రకమైన బాధ కొత్త కారు కదా పాత కారు అనుకోండి స్క్రాచ్ పడినా లేకపోతే చిన్న చిన్నగా డ్యామేజ్ అయినా ఓకే కొత్త కారు కాబట్టి ఒక రకంగా ఉంటుందన్నమాట ఆ రకమైన ఫీలింగ్ మీకు ఉండకుండా ఉండాలంటే ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు పాత కార్ని కొనుక్కోండి ఆ కారుతో డాష్ ఇచ్చినా కూడా పర్లేదు ఎలాగో కార్ కాబట్టి ఓకే సో ఈ విధంగా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్రాక్టీస్ అయిన తర్వాత మాత్రమే కొత్త కార్ని కొనుక్కోవడం చాలా ముఖ్యం ఎందుకంటే మీకు అవసరం ఉంది స్తోమత ఉంది డబ్బు కూడా ఉంది కాబట్టి అదనమాట మ్యాటర్ ఇంకా నెక్స్ట్ వన్ కొందరికి ఏంటంటే అవసరం ఉంటుంది డబ్బు ఉంటుంది అన్నీ ఉంటాయి డ్రైవింగ్ కూడా బాగొచ్చు అలాంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ కొత్త కారునే కొనుక్కోండి మీ దగ్గర డబ్బు ఉంది కదా పాత కార్ ఎందుకు పాత కార్ని కొనుక్కున్నట్లయితే రిపేర్లు వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి అన్నీ ఉంటాయి డబ్బు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ హ్యాండ్ కారే కొనుక్కోండి మీరు జాబ్ చేస్తున్నారండి మంచిగా జీతం వస్తుంది అలాంటప్పుడు కార్ లోన్ తీసుకోండి కార్ లోన్ దొరుకుతుంది మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంట్కే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇస్తుంది తీసుకోండి ఇన్ కేస్ మీరే కనుక ఒక క్యాబ్ వ్యాపారాన్ని చేద్దాం అనుకున్నట్లయితే మేబీ మీరు జాబ్ చేయకుండా ఉన్నట్లయితే మీకు కార్ లోన్ రాకపోవచ్చు అలాంటప్పుడు వస్తే తీసుకోండి మంచిది కార్ లోన్ రాకపోతే ఫినాన్స్ వాళ్ళు ఉంటారనమాట అలాంటి వాళ్ళ దగ్గర ఫినాన్షియల్ చేయించుకొని కాస్త డౌన్ పేమెంట్ కట్టి కార్ని కొనుక్కోండి కాకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక నెలకి టూ పర్సెంటేజ్ వడ్డీ అంటారు చూసుకోండి అంత అంటే ఎక్కువ అదంతా గమనించుకున్న తర్వాతే తీసుకోవడం చాలా ముఖ్యం ఇదన్నమాట మ్యాటర్ మీకు స్తోమత ఉండి డబ్బు ఉండి అవసరం ఉండి అంత ఉన్నట్లయితే ప్లస్ మీకు డ్రైవింగ్ వచ్చినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ హ్యాండ్ కారే బెటర్ ఫైనల్గా నా మాట ఇది స్తోమత ఉన్నట్లయితే ఫస్ట్ హ్యాండ్ స్తోమత లేకపోతే సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కోండి కాకపోతే ఎవరైతే తక్కువగా యూజ్ చేశారో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే తీసుకోండి అండ్ దానితో పాటు ఇంకొక మ్యాటర్ ఈ మధ్యన ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా ఓఎల్ఎక్స్లో ఏమంటున్నారంటే నా దగ్గర కార్ ఉంది నేను ఆర్మీ పర్సన్ని అమ్మేస్తూ ఉన్నా పెద్దగా వాడలేదు డబ్బులు ఇవ్వండి ఒక లక్ష రూపాయలు నా బ్యాంక్ అకౌంట్లో వేయండి నేను పంపిస్తా కార్ని మీ ఇంటికంటూ ఉన్నారు కానీ అది ఫేక్ నిజంగా ఆర్మీ వాళ్ళు అలా చెయ్యరు మోసాలు చేస్తూ ఉన్నారు గమనించండి డబ్బులు వేయకండి మొత్తం చూసుకోండి ఒక్క రూపాయి కూడా వేయకుండా కార్ తీసుకురాను ఆయన నేను చూస్తాను అప్పుడు మాత్రమే డబ్బులు ఇస్తా అని చెప్పండి ఇప్పుడు ఓఎల్ఎక్స్లో మంచి ఉంటాయి నైంటీ నైన్ పర్సెంట్ మంచివే ఉంటాయి జెన్యున్ ఉంటారు ఉంటే చూడండి మీ మెకానిక్నే తీసుకెళ్ళండి ఓకేనా వాళ్ళ మెకానిక్ కాదు మీ మెకానిక్నే డైరెక్ట్గా తీసుకెళ్ళి మొత్తం చూపించుకొని తీసుకోండి స్తోమతుందా డ్రైవింగ్ వచ్చా ఫస్ట్ హ్యాండ్ బెటర్ అంతేనండి సో ఇన్ కేసు మీరే కనుక కార్ లోన్ తీసుకుందాం అనుకుంటే కార్ లోన్ తీసుకునే ముందు చాలా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయాలి చాలా థింగ్స్ని కన్సిడర్ చేయాలి సో మొత్తం ఇన్ఫర్మేషన్ మా ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి కార్ లోన్ కోర్సులో ఉంది ఏ విధంగా అప్లై చేయాలి వడ్డీ రేట్లు ఏ బ్యాంకులో తక్కువ ఉన్నాయి మొత్తం ఎలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి కార్ లోన్ కోర్సులో ఉంది సో ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యాప్ లింక్ అన్నది కింద డిస్క్రిప్షన్లో ఉంది సో ఇదన్నమాట మ్యాటర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్